నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను నిజముగాను బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు వస్తాయి. తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం నేనిస్టిల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబ్బలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి లేవీయ కాండము 26:6 ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను. లెవిటికస్ చాప్టర్ 26:6, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడనో మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశములు దుష్టములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఈరోజు పరిశుద్ధ వాగ్దానం ఏంటంటే, నీవు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు. నీవు పండుకున్నప్పుడు ఎవడు నిన్ను భయపెట్టడు. నిద్ర పట్టట్లేదు ఈ మధ్య, అస్సలు నిద్ర పట్టట్లేదు అని ఏడుస్తున్నావా? అందరికి చెప్తున్నావు కదా, నాకు నిద్ర పట్టట్లేదు అంటే. నిద్ర ఎందుకు పట్టట్లేదు అంటే, ఎన్నో సమస్యలు నీ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. నీకు తెలియకుండా నువ్వు ఆలోచించినప్పుడు ఆలోచిస్తున్నావు, నీకు తెలియకుండా కూడా నీ బాడీ ఎక్కువ ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంది. అందుకనే సుఖనిద్ర లేకుండా దుష్టుడు నిన్ను అంత అల్లకల్లోలం చేసేస్తున్నాడు, నీ మనసును గలిబిలి చేసేస్తూ ఉన్నాడు కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దుష్టుడిని యేసయ్య తరిమి కొట్టేస్తూ ఉన్నాడు. ఈ దినమే ఆ చేతబడే శక్తి, ఆ దయ్యపు శక్తి, ఆ చీకటి ఆత్మ నీ మీద లేకుండా యేసు నామములో కొట్టివేయబడును గాక. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు పడుకున్నప్పుడు ఎవరిని భయము లేకుండా పడుకుంటావు, సుఖ నిద్రపోతావు, అలా కళ్ళు మూస్తావు నిద్రపోతావు, మంచి దర్శనాన్ని కలిగి ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పబోతున్నావు. నాకు నిద్ర పట్టట్లేదు, సుఖ నిద్ర లేదు, నెమ్మది లేదు. నిద్ర లేకపోవటం వల్ల ఎన్నో రకాల రోగాలు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి, ఎన్నో రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి. మనిషికి నిద్ర చాలా అవసరం. అది ఏ సమయంలో నిద్రపోవాలో, ఏ సమయంలో పండుకోవాలో, ఆ సమయంలో మనిషి విశ్రాంతి తీసుకుంటే మరింతగా ఆరోగ్యం కలిగి గొప్ప పనులు చేయగలం మనం. మరి నిద్ర లేకపోతే రోగాల బాటను పడిపోతాం కనుక, దేవుడు ముందుగానే నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, నీకు ఎవడు కూడా ఏ భయము లేకుండా నీకు సుఖనిద్ర కలగజేస్తాడు. ఎవడు భయము లేకుండా నువ్వు నిద్రపోతావు. ఏమో ఎవరైనా వస్తారేమో, చంపేస్తారేమో, కొట్టేస్తారేమో, లేకపోతే ఏ సమయంలో వచ్చి మమ్మీ దాడి చేస్తారేమో, అల్లరి చేస్తారేమో అని భయపడుతున్నావా?
అందుకని దేవుడు 26వ అధ్యాయము లేవియకాండ 26:6 ద్వారా మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు. 6వ వచనంలో 2వ లైన్ మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు. దేవుడే నువ్వు పండుకున్నప్పుడు నీ ఆయన దూతలను నీ బెడ్ దగ్గర ఉంచుతాడు, నీ కాళ్ళ దగ్గర ఉంచుతాడు, నీ బెడ్ చుట్టూ దేవుని మహిమ ఆవరించి ఉంటుంది. ఆత్మనికి తోడుండుగాక. గాడ్ బ్లెస్. మన ప్రార్థన శక్తులు మీరు చూస్తున్నారు. మరి ప్రార్థన తైలము ద్వారా ఎవరెవరిని మనం ప్రతిష్ఠ చేస్తున్నామో, ప్రతి శిరస్సు మీద నూనెతో ప్రతిష్ఠ చేస్తున్నామో, దేవుడు వారి జీవితంలో అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ప్రియులరా, మీరు ఆలోచించారా ఇంతమందికి పాస్టర్ గారు ఎలా ప్రార్థన చేస్తున్నారని? ప్రార్థన చేస్తున్నారా మీరు? దేవా, వాగ్దానం ద్వారా ఇచ్చిన దైవజనుడు నీ వాడుకో, నువ్వు కాపాడు, నీ కాపుదల దయచేయని ప్రార్థన చేయండి. మీరు నాకు ఏం చేయని అవసరం లేదు. మీ మంచి మనసుతో ప్రార్థన చేస్తే ఇంకా బాధలో దుఃఖములో ఉన్న వారిని ఎందరినో మనం ఆదరించుతూ ఓదారుస్తూ దేవుని సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని ఆత్మచేత ఎన్నుకోబడిన సేవ గురించి మనము దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. నేను ఆఫర్లు కానీ ఇంకేమి ఉండవు మన దగ్గర. ఇక్కడ ఏముంటాయి? వాక్యం ఉంటుంది. ఆమేన్. ఎక్కడ వాక్యం ఉంటుందో, ఎక్కడ నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన ప్రార్థన ఉంటుందో, అక్కడ దేవుడు కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఉంటే చాలు. వాక్యము పిలువబడిన సేవకుడు వాక్యము బోధిస్తూ ఉంటుంటే మీ అందరి మీద వర్షం కురిసినట్టుగా వస్తుంది అన్నమాట. ఆ వాక్యము మీ శరీరం మీదకి వెళ్తుంది, మీ శరీరంలో ఉన్నటువంటి ఆ స్వేద గ్రంథుల్లో నుండి లోపలికి వెళ్తుంది, మీ రక్తాన్ని పరిశుద్ధపరుస్తుంది, ఎముకలను బాగు చేస్తుంది, లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ అన్నిటినీ బాగు చేస్తుంది, కిడ్నీ, లివర్, లంగ్స్, అన్ని, బ్రెయిన్ అంతా కూడా. వాక్యము లోపలికి వెళ్ళి కొడుది మన కాళ్ళు, చేతులు, మన శరీరము సంపూర్ణ ఆరోగ్యముగా బలపరచబడుతుంది. ఇది దేవుని ఆత్మ కార్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎక్కువ వాక్యం వినటానికి ఆసక్తి చూపించాలి. మనము లేనిపోయిన మాటలు ఎవరైనా చెబుతూ ఉంటే చెవులు ఇలాగ పెట్టి మరి అవునా, అలాగన్నదా, అలాగన్నాడా మనుషుడు, దేవుని వాగ్దానం ఏమొచ్చింది చూడాలి. నేను ప్రతిరోజు ఎంత కష్టమైనా సరే మీ అందరికీ వాగ్దానాన్ని ప్రకటిస్తాను. నేను ఎంత ఆలోచిస్తానంటే మీకు ఒక వాగ్దానం చదివి వినిపిస్తే కొంతమందికి అర్థమవుతుందో అర్థం కాదో అని ఆ వాగ్దానాన్ని వివరిస్తాను. దాని అర్థం ఏంటి, ఇదేంటి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం అని. అన్ని రోజులు వాగ్దానాన్ని ప్రకటించి మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి చేతులుంచి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు గనుక ఆయన నాకు ఉచితంగా ఇచ్చాడు ఈ వరము. నేను ఉచితంగా మీకు ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్య దేవుడు బహుగా నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు రహదారులు వేదకినను రాగాయను ప్రతిఫలము రాక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటను నాదిల్లు నా పడవా నడిపించు నావా
తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ విరపోయా నా దీక్ష ఫలింపా నా నావలు కాలిగుము నా దేవ జయగుణము నడిపించురా నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో రహదారులు వెదకినను దాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా గమనీయ నోతులలో నడిపించు నానావా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ నావా ఆగిపోదు, మునిగిపోదు. మన నావలేస్తాయి ఉన్నాడు యేసు ప్రభు. వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన పడవలో ప్రయాణం చేస్తూ ఉంటుంటే శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారు కొంచెం అలాగా కళ్ళు మూసుకుని పండుకున్నట్టు నిద్రించారనమాట. పండుకున్నారు. ఈ లోపల పెద్ద గాలి తుఫాను వచ్చేసింది. ఆ శిష్యులందరూ అల్లిపోతున్నారు. ఇంకా పడవ మునిగిపోతుందేమో అన్న పరిస్థితి వచ్చింది. ఆ గలిలయ సముద్రం మీద అదుపు తప్పిపోయింది, పడవ నీరు వచ్చేసింది, అయిపోయింది చరిత్ర అనుకున్నారు. అప్పుడు యేసు ప్రభు వారిని కొంచెం మెలకు చేశారు. బాబు, తుఫాను వచ్చేసింది, ఇంకా అయిపోయింది చరిత్ర, సుడిగాలి నీరు వచ్చేసింది అంటే ఆయన అలా కళ్ళు తెరిచేసాయన్నారు. ఎందుకు మీరు విశ్వాసం లేదు మీకు, అవిశ్వాసులుగా ఉన్నారు ఎందుకు అని చెప్పి, గాలి ఆగు, సముద్రమా నిమ్మలించు అంటే వెంటనే గాలి ఆగిపోయింది, సముద్రము నిమ్మలించింది. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు నమ్మాను కదా, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని అనుకున్నావేమో, నీ విశ్వాసాన్ని పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఇంక నువ్వు కాయలేదు, నా బ్రతుకు అయిపోయింది లాస్ట్ అంట చూడు, అప్పుడు ఆయన అంటాడు, గాలి ఆగు, అప్పులా ఆగండి, రోగమా ఆగండి, అపజయమా ఆగండి, పండి చాలు, ఇంక బాధ పెట్టకండి నా బిడ్డని అని అప్పుడు నీ జీవితానికి వెలుగు ఇస్తాడు. ఆ వెలుగిచ్చే దినమే ఈ దినము. యేసు నీ కుటుంబం అనే దోణిలో ఉన్నాడు, నీ నావలో ఉన్నాడైనా ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ప్రియులరా, మరి మనం ప్రార్థన చేసిన రీతిగా 5,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం ఇచ్చాడు. 8,000 మంది 5,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. మొన్న ఒక ఆమె అంది, అయ్యగారండి పిల్లలు కావాలండి అంతే. సరే, పిల్లలంటే ఎంతమంది కావాలి అంటాను. ఏమోనండి నాకు పిల్లలు కావాలండి అంది. సరే పట్టుకెళ్ళి అయితే అన్నాను. నిజంగా కావాలయ్య గారు అంది. సరే అని ప్రార్థన చేస్తే, పిల్లలు కావాలా, పిల్లోడు కావాలా, పిల్ల కావాలా అన్నాను. నాకు పిల్లలు కావాలంది. సరే అయితే భరిస్తావా అని భరించి తైలం తీసుకుని తన శిరస్సు మీద హస్తనిక్షేపం చేసి ప్రార్థన చేసి పంపిస్తే సంచిలో 3 వేసుకుని వచ్చింది. అయ్యగారంటే ఇందులో 3 ఉన్నారండి అంది. ఎంతమంది? 3 ఉన్నారని ఎవరు చెప్పారు నీకు అన్నాను. హాస్పిటల్కి వెళ్ళండి, స్కాన్ చేస్తే 3 పిల్లలు ఉన్నారమ్మా, సుంచి పిల్లలాగా అన్నాడు డాక్టర్ అంది. అవునా, మరి కావాలన్నావు కదా భరించు అన్నాను. ఇప్పుడు 6 నెలలు ఎంతో చెప్పింది. మీరు అడగండి, ఇది ఎలాంటి ప్రార్థన అంటే మీకు ఏం కావాలో కరెక్ట్గా అడగండి.
ఎక్కువ అడిగితే నువ్వు భరించగలిగితే అడుగు. ఇల్లు అడిగినా సరే దేవుడిచ్చిన ఇల్లుని నువ్వు శుభ్రం చేసుకోగలిగిన శక్తి నీకు ఉంటే అంత ఇల్లు అడుగు. నీవు పెంచగలిగితే ఎంతమందిని పెంచగలదో అంతమందిని అడుగు. చాలామంది మగపిల్లడు కావాలి మగపిల్లడు కావాలంటారు, చాలామంది ఆడపిల్ల కావాలంటారు. గర్భాన్ని పుట్టిన పిల్లలకి మంచి గృహాన్ని నువ్వు సిద్ధం చేయాలి. ఇద్దరు పిల్లలు పడితే రెండు ఇల్లు కట్టాలి, ముగ్గురు పడితే మూడు ఇల్లు కట్టాలి, తర్వాత మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని రానివ్వరాలి, మళ్ళీ కోడలు రానివ్వదు, గిన్నె అలాగే గిట్టెడుతుంది అంతే, మంచినీళ్ళు తాగట్టదు. నేను ఇంత బ్రతుకు బ్రతికి నా కొడుకుని 9 మాసాలు మోసి పెద్దవాడిని చేసి దీని చేతిలో పెట్టి చివరికి నన్ను ముష్టి దానిలా చూస్తుందని ఈ దెక్కి గడిచి వాడుతాం. మళ్ళీ ఇలా లేరా చాలామంది? పిల్లల ఇల్లు కదా, కొడుకు పాపం ఇల్లు కట్టినప్పుడు అంటాడు ఇది మా బెడ్రూము, ఇది పిల్లల బెడ్రూము, మా అమ్మకు కూడా ఒక బెడ్రూమ్ కట్టాలని కడతాడు పాపం. కట్టినప్పుడు బాగానే ఉంటుంది, మా అమ్మకి వెంటనే అటాచ్డ్ వాష్రూమ్ ఉండాలి, మా అమ్మ ఇక్కడ భోజనం చేస్తుంది అంటాడు. ఓపెనింగ్ రోజు అందరికీ చెప్తాడు ఇది మా మదర్ బెడ్రూమ్, ఇది మా నాన్న ఉంటాడు, మా అమ్మ నాన్నకి ఉంటారు అంటారు. ఆ ఓపెనింగ్ అయినా నెల రోజులు తిరగకుండా చరిత్ర బయటకు వస్తుంది. ఆ తల్లి అంటుంది కొడుకు చెప్పలేక, రే బాబా నేను ఇక్కడ ఉండలేనురా, నాకు ఈ మేడలోని డాబాలో నాకు పడదరా, నాకు ఒక చిన్న పాక వేయరా. ప్రియులరా, చాలామంది చెప్పుకోలేక కృషించిపోతున్నారు. అందుకని ముందే జ్ఞానముగా ఉండండి. పిల్లలను కనేవార్లరా, పిల్లలను కన్నవార్లరా, ముందు మీ చేతులు బలపరచబడాలని ప్రార్థన చేయండి. దేవుడు మీ చేతులను ధనముగా మార్చినప్పుడు, మీ కష్టార్జితం ఆశీర్వాదంగా మార్చినప్పుడు మీరు సొంత గృహాలు కట్టండి. దేవుడు మీకు బిడ్డలనిస్తున్నాడు, ఆ బిడ్డల్ని చక్కగా చదివించండి. నీలో ఎప్పుడైతే పరిశుద్ధత ఉంటుందో అబద్ధం ఆడటం అనేది మానేసి యథార్థంగా వాక్యం మీద నువ్వు ఆధారపడతావో నీ ఆలోచన యావత్తు సఫలమవుతుంది, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది. ఆమేన్. దానికి ముందు కొన్ని సాక్ష్యాలు చూడండి. కడపలో 19 సంవత్సరాలకి దేవుడు బిడ్డకి గర్భఫలం ఇచ్చాడు. 19 ఏళ్ళు అయింది మా పెళ్ళయ్యి, మాకు ఈడికి వచ్చినాక నేను ఫస్ట్ నుంచి వచ్చానే ఉండా ఈడికి అయ్యగారి ప్రార్థనకు. 2 సార్లు నిలబడిపోయింది, ఈసారి కూడా నాకు నమ్మకం లేదు అనుకున్నాయో. నాకు 5 నెలలు ఇప్పుడు చాలా నాకు భయం. వచ్చింది ఇప్పుడు 19 సంవత్సరాలు, 19 సంవత్సరాలు ఇప్పుడు 5వ నెల. 19 సంవత్సరాలకు వచ్చింది ఇప్పుడు 5వ నెల గర్భిణి. హల్లెలూయా చెప్పండి. ఎన్ని సంవత్సరాలైనా గర్భం వస్తుంది అంతే, ముసలోళ్ళైనా వస్తుంది. ఎందుకంటే ప్రార్థన అలాంటిది. ఆమెన్. మన పెదవుల ప్రార్థన యేసయ్య గౌరవిస్తారు. ఏం చేస్తారు? మన పెదవుల ప్రార్థన యేసయ్య గౌరవిస్తారు. మరొక సాక్ష్యం చూడండి. 18 సంవత్సరాలకి అమ్మాయి మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అవ్వట్లేదు చాలామంది అమ్మాయిలు. ఈ మధ్య చాలా రోగాలు ఎక్కువైపోయి యవనస్తుల్లో మెచ్యూర్ అవ్వలేని బలహీనతలు ఎక్కువైపోయి కొందరు ఎదురుకొచ్చి సాక్ష్యం ఇస్తున్నారు, కొందరు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. 18 సంవత్సరాలకి అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదని తీసుకొచ్చారు. వీరి పేరు రేవతి. వీరు ఒంగోలు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి 18 సంవత్సరాల వయసు వచ్చినా కూడా మెచ్యూర్ కాలేదు. అలానే వేరే ఊరు పసుపుముద్ర అనే ఊరిలో వెళ్ళి నిద్ర చేసి వస్తే మెచ్యూర్ అవుతారని చెప్పినప్పుడు అది కూడా చేశారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే హార్మోన్స్ ప్రాబ్లం ఉంది, అలానే గర్భసంచి కూడా చిన్నదిగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని వారు చెప్పడం జరిగింది. వారు ప్రార్థనా శక్తి వాక్యం టీవీలో చూశారు, అనేక సాక్ష్యాలు చూసి వారు బలపడి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దైవజనంతో తైలాభిషేకం చేయించుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డ పట్ల కార్యం చేసి అద్భుత రీతిగా 18 సంవత్సరాలు వారు ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ మెచ్యూర్ అవ్వనప్పుడు ఇక్కడ తైలాభిషేకంకి వచ్చి దైవజనంతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తను మెచ్యూర్ అయిందండి. అలానే తను పడిపోయినప్పుడు కాలికి మోకాలికి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. తను ఆపరేషన్ చేయించుకోకుండా ఇక్కడ తైలాభిషేకం నుంచి తీసుకెళ్లిన నూనె రాసుకుంటూ ఉండగా దేవుడు తనకి స్వస్థతనిచ్చాడు. అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎలా తగ్గిందని అడిగితే ఇక్కడ తైలాభిషేకంలో నూనె రాసుకున్నానంటే దేవుడు
అద్భుతం చేశారని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. దేవుడు ఈ బిడ్డ జీవితంలో చేసిన ఈ అద్భుతమైన కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అభిషేకం ఏం చేస్తుంటే లోపల ఉన్న రోగాన్ని తరిమి కొట్టేస్తుంది. ఈ అభిషేకానికి అయినా డబ్బులు అడుగుతున్నావా? ఏదైనా ఫీజు ఉందా దీనికి? ఏముండదు దీనికి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియులరా, చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. తైలాభిషేకం అప్పుడు మీరు చూడండి, మీరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ప్రయాణంలో చూడొచ్చు. ప్రార్థన శక్తి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఈ సాక్ష్యాలన్నీ ఉంటాయి. ఇన్ని వేల మంది ఎలా పుడుతున్నారు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే మన ప్రార్థనా శక్తి పరిచర్య ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నారు, ఇటు ఒడిశా నుంచి వచ్చేస్తున్నారు, అటు హుబ్లీ, బెంగళూర్, మహారాష్ట్ర, ఇటు చెన్నై, సికింద్రాబాద్ చర్చి కూడా చాలామంది అనేక చోట్ల నుండి వస్తున్నారు. ఎందుకంటే చాలామంది విదేశాల నుండి వచ్చేస్తున్నారు. ముందు రోజు వచ్చి హైదరాబాద్లో దిగి ఉండి తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నారు. చాలామంది విజయవాడకు వస్తున్నారు. ఎందుకు అంటే ఈ ప్రార్థనా శక్తి దేవుడు మన ప్రాంతంలో దీన్ని నిలబెట్టాడు. గొప్ప వెలుగుగా ఇది ప్రపంచమంతా వెళ్ళిపోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, తైలము ద్వారా ఎందుకు ఇంత జరుగుతుందంటే, ఈ తైలము అభిషేకము చేయటానికి కూడా అర్హత నేను ఎందుకు కలిగి ఉన్నాను అంటే, దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు. నీకు మగబిడ్డనిస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టన్నాడు. నా తండ్రికి వాగ్దానము వచ్చిన వెంటనే అమ్మ మరి గర్భం ధరించడం, నేను పుట్టడం, పుట్టిన నాటి నుండి ఇస్సాక్ అనే పేరు దేవుడు ముందే పెట్టాడు కనుక ఆ వాగ్దానం ద్వారా పుట్టినందువల్ల నాన్న అదే భక్తిలో పెంచాడు. ఈ భక్తిలో పెరగటం ద్వారా దేవుడు నన్ను దర్శించి వాడుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఏ విధమైన సినిమాలకు కానీ షికార్లకు కానీ వెళ్లకుండా చాలా నిష్ఠగా పెంచాడు. అందుకే నాకు దేవుని ఆత్మను నేను అనుభవిస్తున్నానేమో, దేవుని మహిమను అనుభవిస్తున్నానేమో, నాకు దేవుని కొరకు ఎంత చేసినా తక్కువే, ఈ మహాదేవుడి కొరకు ఎంత రాజ్య సువార్త చేసినా ఎంత కష్టపడినా కూడా తక్కువే. ఎందుకంటే మనము అలాంటి నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. మనం ఏ దేవుణ్ణి కలిగి ఉన్నామంటే, మాట్లాడే దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఏ దేవుణ్ణి కలిగి ఉన్నాం చెప్పండి? మాట్లాడే దేవుణ్ణి కలిగి ఉన్నాం. మన దేవుడు మాట్లాడతాడు. మనం ఏడుస్తూ ఉంటే, కష్టంలో ఉంటే, అమ్మా నేనున్నాను, బాబు నేనున్నాను, కుమారుడా నీ పక్షముగా నేనున్నాను, కుమార్తె నీ పక్షముగా నేనున్నానని మాట్లాడి ధైర్యమిచ్చి మనకి విజయాన్ని ఇచ్చే దేవుడే యేసు దేవుడు. ఎక్కడైనా ఉన్నాడు అసలు మాట్లాడే దేవుడు? ఎక్కడైనా ఉన్నాడా? మన దేవుడు మాట్లాడతాడు. మనం చేసిన దేవుళ్ళు మాట్లాడరు, కానీ మనల్ని చేసిన దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. ఏంటి, మనం చేసిన దేవుళ్ళు మాట్లాడలేరు, కానీ మనల్ని చేసిన దేవుడు మాట్లాడతాడు. ఆయన పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. అందరు తలలు వంచండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలువబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలువబడి. ఇలాంటి దేవుని ఆత్మ ఉన్న మనుషుణ్ణి మనము కనుగొనగలమా? నిజమే, మనం కనుగొనలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పాపాన్ని క్షమించేది అభిషేకం, నన్ను పవిత్రపరిచేది అభిషేకం. ఆత్మ నాకు కావాలని నీ దాసుడు నా మీద చేతులుంచి ప్రార్థిస్తుండగా, నీ ఆత్మ నాకు దయచేయవావు. ఎప్పుడైతే అలా నువ్వు ప్రార్థిస్తావో, ఆ ఆత్మ దేవుని ప్రేమగా నీలో దిగి వచ్చి నీకు చిన్న చిన్న కోరికలు ఏమున్నాయో, పెద్ద కోరికలు ఏమున్నాయో, వాటన్నిటినీ స్కాన్ చేసి నీ జీవితంలో కార్యము జరిగేలాగా ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఇక నీ ఆలోచనలన్నీ సఫలమైపోతాయి.
పిల్లలు లేరని ఏడుస్తున్నావా? ఇల్లు లేదని ఏడుస్తున్నావా? ఏ రాజయోగము ఉండటానికి ఇల్లు లేదు, సరైన బ్రతుకు తెరువు లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, అంతంత మట్టికైనా ఏడుస్తున్నావా? రెండు చేతులు పైకెత్తి నా పాపాలు క్షమించు, నాలో నీ ఆత్మ కావాలి, నాలో నీ ప్రేమ కావాలి, నీ కార్యం నా పట్ల నెరవేర్చు బాబు. ధనవంతునిగా చేసేది దేవుని ప్రేమ, నిన్ను ధననిధిగా మార్చేది, రక్షణ నిలయముగా నీ ఇల్లు మార్చేది దేవుని ప్రేమ. ఆయన నిన్ను అనాదిగా విడువడు. తైలాభిషేకమైన మరుక్షణమే ఆత్మ నీ మీదకి బలముగా దిగి వస్తుంది. పనులు జరిగించడానికి ఆత్మ దిగి వస్తుంది, ఆత్మ బలముగా దిగి వస్తుంది, అది నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.